వీ హ్యావ్ టు మేక్ ఆర్ సెల్ఫ్ స్లిమ్ ట్రిమ్ గా ఉండాలి. చైల్డ్ అయినా పెద్దోళ్ళైనా ఫిల్మ్ లైన్ లో షూటింగ్ లైన్ లో ఉన్నారు అంటే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పొట్ట కనిపించేసి బొద్దుగా అయిపోయి బొగ్గులన్నీ వచ్చేసి ఎవరు తీసుకోరు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్ మానియా ఫ్యాషన్. ఐ విష్ మీరు అందరూ చాలా హ్యాపీగా చాలా బాగుంటారు అని నేను ఇక్కడ ఇక్కడ సూపర్ గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ మై వ్యూవర్స్ నా వీడియోస్ చూడడానికిను. మీరు నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు నిజంగా చాలా అవసరం అండి. ఇలాగే మీరు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయగలదా, నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి, ఎవరెవరు నా వీడియోస్ చూసుకుంటున్నారు అని, లైక్స్ కూడా కొడుతున్నారు అని. ప్లీజ్ లైక్స్ కూడా కొట్టండి, లైక్స్ నిజంగా నాకు చాలా అవసరం అండి. వ్యూస్ కూడా అవసరం, లైక్స్ కూడా అవసరమే నాకు. సో చూస్తూ ఉండగా నచ్చితే నాకు నా వీడియోస్ కి ప్లీజ్ లైక్స్ కొట్టండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ కూడా చేయండి నా వీడియోస్. మీకు నచ్చితే డెఫినెట్ గా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఎలా చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా అలా ఎంజాయ్ చేయడానికి ఇవ్వండి. సో వ్యూవర్స్, ఇప్పుడు అవుతుంది 9:30 అండ్ నేను ఇంకా మాన్యా మేము రెడీ అయిపోయాము. మాన్యా ఇక్కడ తలసాన్ చేసుకొని వచ్చింది ఇప్పుడు. సో ఆల్రెడీ ఫుల్లీ ఫ్రెష్ నిద్రం. ఇప్పుడు మేము కిందకి వెళ్తాము మార్నింగ్ రూటీన్ కోసం. టీ పాలు అవన్నీ తాకున్న తర్వాత మేము ఏం వంటకాలు చేస్తామో మాకు ఇప్పుడు దాకా తెలీదు. సో లెట్స్ సీ మేము ఈరోజు ఏం రెసిపీస్ చేస్తామో, ఏం వంట చేస్తామో అని. మీకు డెఫినెట్ గా చాలా రోజులు అయిపోయింది నేను మీకు ఏమైనా రెసిపీ మంచి వంటకాలు చూపించలేదు. సో ఇవాళ డెఫినెట్ గా మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఐ విష్ ఇవాళ ఏం చేయాలి మమ్మీ వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు ఈ పాటికిను. సో వాళ్ళ డిసిషన్ ప్రకారంగా ఇఫ్ ఇట్స్ రియలీ గుడ్ బాగుంది అంటే డెఫినెట్ గా మీకు ఆ రెసిపీ చూపిస్తాను. అండ్ ఇవాళ హోల్ డే మా ప్రోగ్రామ్ ఏంటో, మేము ఏం చేస్తున్నామో, ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, పిల్లలకి వెకేషన్ ఉంది కదా, సో వాళ్ళతో ఎలా ఆడుకుంటున్నాం, వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక అని చూపిస్తాను. సో ప్లీజ్ చూడండి నా ఫుల్ వీడియో. వీడియో చూసుకొని ఎంజాయ్ చేసుకోండి. ఇవాళ వాతావరణం, ఇవాళ వెదర్ చూపిస్తున్నాను. పెద్దగా ఎండ లేదు, పెద్దగా మొబైల్ లేదు, చల్ల గాలి వేస్తూ బాగుంది. చక్కగాను వెదర్ క్వైట్ గా, కామ్ గా, శాంతంగా ఉంది. చల్లటి గాలి, ఐ థింక్ నిన్న రాత్రి చాలా గట్టిగా వర్షం పడింది ఇక్కడ మనకి. సో బాగుంది ఇవాళ వెదర్. ఇవాళ స్టార్ట్ చేద్దాం టిఫిన్ రెసిపీతో. టిఫిన్ ఏం చేస్తున్నాను చూపిస్తాను. టిఫిన్ కోసం నేను ఇక్కడ బాంబే రవ్వ, ఇంకా వరిపిండి రెండు కలిపేసి ఉంచాను. సేమ్ క్వాంటిటీ, మీరు ఒక కప్పు బాంబే రవ్వ తీసుకుంటే ఒక కప్పే వరిపిండి తీసుకొని దీన్ని ఒక అరగంట సేపు నీళ్లు కలిపేసి ఉంచండి, నానబెట్టేయండి. ఈ లోపల బాంబే రవ్వ కూడా అది సాఫ్ట్ గా అయిపోతుంది. సో నేను ముందు అరగంట ముందే కలిపేసి ఉంచేసాను ఒక రెండు కప్పులు బాంబే రవ్వ అండ్ రెండు కప్పులు వరిపిండి. అందులో ఉప్పు వేసేసి నీళ్ళు కలిపేసి ఉంచాను. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు ఈ రెండు అందులో వేస్తాను. అండ్ పచ్చిమిరపకాయ కూడా వేస్తాను, గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాను. మీకు కారం తినాలని లేదు అంటే మీరు అది స్కిప్ చేసుకోవచ్చు, ఈ రెండు వాడచ్చు. లేదు మీకు కారం తినాలి పర్లేదు అంటే పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని కూడా ఇందులో వేయండి. మొత్తం ఇందులో నేను వేస్తాను. ఇప్పుడు వేసి ఇప్పుడు దీన్ని కూడా కలిపేస్తాం మేము. ఇది ఒక 5 నిమిషాలు జస్ట్ కలిపేసి వస్తే ఆ ఉల్లిపాయలు మొత్తం నానిపోతాయి, బాగుంటుంది. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా వేసేస్తాను. ఇప్పుడు కలుపుతున్నాను, నేను ఇలాగ పచ్చిమిరపకాయ అన్ని కలిపేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని చక్కగాను కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఒక పెనం తీసుకోండి. పెనం వేడెక్కిన తర్వాత కాస్త నూనె వేయండి, ఎక్కువ నూనె వద్దు. మీ నాన్ స్టిక్ పెనంలో కూడా వేసుకోవచ్చు, నేను మామూలు పెనంలో వేస్తున్నాను. ఇలా చూసారా నేను చక్కగా కలిసిపోయిందో. అలాగే ఇవ్వండి, నేను ఇక్కడ ఇలా పెనం పెట్టాను. ఇందులో కొంచెమే నూనె వేసాను, చూడగలుగుతారు నేను నూనె చాలా తక్కువ వేసానని. ఇలాగే కొంచెమే వేయండి, ఎక్కువ నూనె వేసేసారంటే అది సరిగా తిరగదు. సో ఇలా కొంచెం నూనె వేసేసి మొత్తం దీన్ని పెట్టేయండి. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నేను కలిపి ఉంచిన బ్యాటర్కి వేస్తాను. ఇలా రెండు కలిపి వేయండి, నెమ్మ నెమ్మ దాన్ని తిప్పండి. ఇప్పుడు ఇలా తిప్పి దాన్ని ఉంచండి. ఇప్పుడు దీన్ని ఇలా కాసేపు హై ఫ్లేమ్ లో వదిలేయండి. హై ఫ్లేమ్ వదిలేసిన తర్వాత అప్పుడు మేము తిప్పుదాము.
చూడగలుగుతున్నారు సైడ్ నుంచి ఎలా రోస్ట్ అయిపోతుందో ఇగోండి ఒక వైపు రోస్ట్ అయిపోయింది ఇంకొక వైపు తిప్పేసాను ఇప్పుడు ఇలాగే ఇంకొక వైపు రోస్ట్ చేసేయండి చక్కగాను బ్రౌన్ బ్రౌన్ గాను అన్ని దోసలకి ఇలాగే పోయండి అండ్ ఎంజాయ్ చేసుకోండి ఇగోండి ఇలాగా ఇప్పుడు సైడ్ నుంచి ఏమన్నా ముద్ద తీసి దాన్ని తిప్పేయండి ఇలా అన్ని దోసలకి చక్కగా చేసుకొని దీన్ని మీరు ఖాళీగా కూడా తినొచ్చు ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కరం కరంగా ఉంటుంది లేదా ఏదైనా పొడి కానీ పచ్చడితో కానీ తినొచ్చు ఇంకా తయారు చేయండి అండ్ నాకు టేస్ట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా నచ్చింది అది నచ్చితే ఒక లైక్ ప్లీజ్ నాకు కొట్టండి ఈ రెసిపీ కోసం మీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించాను కదా బాంబే రవ్వతో వరిపిండి వేసుకొని అట్లు అది తయారు చేసుకుని నాకు చెప్పండి కమెంట్ సెక్షన్ బిలో మీకు ఎలా నచ్చిందని ఇంకో ఈ రోజు ఇంకొక రెసిపీ మీకు చూపిస్తున్నాను అదేంటంటే మాకు లంచ్ రెసిపీ అది అది ఆకుకూర తో అవుతుంది అదేదో మామూలు ఆకుకూరకి చెప్తాను మీకు దేనికి తయారు దేనికి చేస్తాము అని సో ఇవాళ మా లంచ్ రెసిపీ ఏంటంటే అన్నం అరటికాయ ఫ్రై ఇంకా ఆకుకూరతో ఉన్న రెసిపీ ఆకుకూర అది అన్ని బంగాళదుంప బెండకాయ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసి అందులో ఏ మామూలు ఆకుకూర పాలకూర కాదు కానీ తోటకూర కాదు అదేంటంటే పంకీ మీకు తెలిసి ఉంటుంది కుమ్మడికాయ ఆ కుమ్మడికాయని దాని కుమ్మడికాయ ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులతో తయారైన కూర అది మీకు ముందు ఆకులు కూడా చూపిస్తాను దానికి తయారు చేసిన విధానం కూడా చూపిస్తాను మీకు కుమ్మడికాయ ఆకుకూర తయారు చేయడానికి కోరి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెండకాయ ఇక్కడ చూడండి చిన్న చిన్న ముక్కగా కట్ చేసి ఉంచాము అది కాక ఇక్కడ బంగాళదుంప అండ్ వంకాయ ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అది కూడా కట్ చేసి ఉంచాను మమ్మీ అండ్ ఇక్కడేమో వెల్లుల్లి సో ఇవన్నీ తయారు చేస్తాము ఆకుకూర వేసుకొని సో ఇక్కడ నేను ఒక తప్పేలా చూడగలుగుతున్నారు అందులో ఏమో నేను నీళ్ళు వేస్తాను ఈ మగ్గుతో ఒక మగ్గున్నర నీళ్ళు వేసేసి ఒకటిన్నర నీళ్ళు వేసేసి ఆ మగ్గుతో దాని తర్వాత అందులో ఉప్పు వేస్తాం కొంచెం ఆ ఉప్పు వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మరిగిన తర్వాత నీళ్ళు అప్పుడు ఈ కూరలని అందులో వేస్తాను సరిపడే ఉప్పు వేస్తాను ఇందులో మీకు ఎంత ఉప్పు కావాలో అంతే ఉప్పు వేసుకోండి ఆకుకూరలో కొంచెం తక్కువ ఉప్పు ఉంటేనే బాగుంటుంది అదర్వైజ్ అది టేస్ట్ ఏదోలాగా ఉంటుంది దానికి ఎక్కువ నూనె ఉప్పు అయిపోతే అసలు తినడానికి బాగోదు సో చూడగలుగుతున్నారు మీరు నీళ్లు మరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళలోని మేము కట్ చేసి పెట్టిన అన్ని కాయకూరలన్నీ వెళ్ళినప్పుడు వేసిస్తాము ఇవ్వండి నేను అవన్నీ ముందు వంకాయ ఇంకా బంగాళదుంపలు వేస్తాను నేను ఇందులో పసుపు వేయట్లేదు ఇది పసుపు లేకుండా తయారు చేస్తాము సో ముందు ఇప్పుడు వంకాయ వేస్తాను దాని తర్వాత బెండకాయ కూడా వేసేస్తాను వంకాయ ఇంకా బంగాళదుంపలు వేసిన తర్వాత ఇప్పుడేమో ఇందులో బెండకాయ వేస్తున్నాను బెండకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంది కదా అవి మొత్తం ఇందులో ఇప్పుడు వేసేయాలి ఇవన్నీ ముందు కూరలు అన్ని ముందు బాగా ఉడకాలి ఉడికిన తర్వాతే మేము ఆ ఆకుకూర ఉంది కదా గుమ్మడికాయది ఆ ఆకుకూరకి కట్ చేసి అప్పుడు ఇందులో వేస్తాము సో ముందు కూరను ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది కాబట్టి ముందు ఇది ఉడకేద్దాం అవి త్వరగా అయిపోతుంది పెద్ద టైం ఏం తీసుకోదు మీరు మీ దగ్గర గుమ్మడికాయది ఆకుకూర ఉండకపోతే మీరు దీనికి తోటకూరతో కూడా చేయొచ్చు తోటకూరకి కూడా బాగుంటుంది ప్రతి దగ్గర మనకి గుమ్మడికాయది ఆకు దొరకవు అది మా మమ్మీ వాళ్ళు గార్డెన్ చేసుకున్నారు మినీ గార్డెన్ కాబట్టి అక్కడ వాళ్ళు తయారు చేసుకున్నారు సో అక్కడ వాళ్ళు తీసుకుని వస్తారు లేదంటే మీరు మామూలుగా ఆకుకూర ఏ ఆకుకూర అయినా ఈ తోటకూర అయినా దాంతో కూడా చేయొచ్చు బెండకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది టిపికల్ మా ఒరియా రెసిపీ సో నిజంగా తినడానికి అన్నంతో వేడివేడిగా అన్నంతో ఈ ఒక్క కూర ఉంటే చాలా తినేయొచ్చు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది నోట్ లోపల చిన్న పిల్లలు కూడా బాగా తినగలుగుతారు కారం కూడా వేయను కారం వేయకుండానే నేను చేస్తాను ఎందుకంటే చెప్పాను కదా మా తమ్ముడికి చిన్న బాబు ఉన్నాడు వాడు కూడా తింటాడు ఇది కాబట్టి నేను కారం వేయకుండానే తయారు చేస్తున్నాను ఈరోజు వెజిటేబుల్స్ అన్ని మీరు ఇలా కలిపేయండి చక్కగాను కలిపేసి దానికి కాస్త మరిగిన తర్వాత అప్పుడు మూత ఇది మూత పూర్తిగా ఎట్టకండి ఎందుకంటే పూర్తిగా ఎత్తే కారిపోతుంది అది బయటికి కూరలన్నీ వేసాం కదా బెండకాయ కూడా వేసాం కాబట్టి పైకి అన్ని నీళ్లు కారిపోతాయి సో మేము మీకు చూపిస్తాను ఇవ్వండి ఇలా సగం దాకే మీరు కవర్ చేయండి మూత సగం దాకే కవర్ చేయండి ఇలా కాస్త గ్యాప్ వదిలేయండి అప్పుడు మీకు కారకుండా ఉంటుంది నీళ్ళంతా బయటికి రాదు ఈ ఇలాంటివి ఆకులు చూడండి ఇవేమో కుమ్మడికాయ ఆకులు అంటారు దీన్ని చక్కగా ఈ లవ్ షేప్ లో ఉంటుంది హార్ట్ షేప్ లో ఉంటుంది ఇది ఇవి చక్కగా దీన్ని కడిగేసి దీన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసేసి అప్పుడు మేము కూరలన్నీ ఉడికిన తర్వాత అందులోకి వేస్తాము సో
ఇవి మీ దగ్గర ఉండకపోతే యాక్ ఉండకపోతే మీరు తోటకూరతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీకి. తోటకూర రెసిపీ కూడా బాగుంటుంది ఇది, ఏం ప్రాబ్లం లేదు. ఇదే యాక్ ఉండాలి దీంతో చేయాలని రూల్ ఏం కాదు. ఇది లేకపోతే తోటకూర కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా కట్ చేయాలి, చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇందులో వేస్తాము. ఇగోండి ఇప్పుడు ఇందులో వేస్తాము. ఇది కాస్త అలా మగ్గుతూ ఉండాలి. కొంచెం కొంచెం వేస్తే ఇది మగ్గిపోతాయి, ఎందుకంటే కూరలు చూసుకుంటున్నాను మీరు. కింద నుంచి నేను తీస్తున్నాను, కూరలు కూడా బాగా ఉడికిపోయింది. మెయిన్ బంగాళదుంపలు అండి, వంకాయ కానీ బెండకాయ కానీ ఎలాగో ఉడికిపోతుంది, బంగాళదుంప ఉడడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు నేను కలిపేసాను ఇది ఇలాగా ఇలాగా అన్ని ఆకులు ఇందులో ఆకుకూరలు అన్ని ఇందులో కలిపేసి చక్కగా మీరు మళ్ళీ కొంచెం 10 నిమిషాల దాకా వదిలేయాలి ఆకుకూరలు కూడా. అది కూడా కాస్త మగ్గాలి, కాస్త ఉడకాలి. మరి ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు అన్ని ఉడికిపోయింది, ఆకుకూరలు కూడా అన్ని ఉడికిపోయింది. ఇప్పుడు సో ఇప్పుడు మేము పోపు వేస్తాము. పోపు కోసం పోపు గిన్నె పెట్టాను ఇక్కడ. ఇప్పుడు ఇందులో నూనె వేస్తాను. నూనె ఎక్కువ అవసరం ఉండదు మనకి పోపుకి. ఇందులో ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వడానికి కావాల్సిన నూనె చాలు. సో ఇక్కడ 2 స్పూన్ 2 చెంచాలు వేసాను నూనె. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ వేస్తాను. ముందు ఇంగువ వేస్తాను ముందు. ఇక్కడ ఇప్పుడు ఆవాలు వేస్తాను. ఆవాలు కాస్త చిటపట్లు ఆడిన తర్వాత అప్పుడు జీలకర్ర వేస్తాను. అంటే ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు నేను జీలకర్ర వేసేస్తాను. రెండు ఒకసారి ఫ్రై అయిపోతాయి. సో రెండు ఫ్రై అంటే ఇందులో మీరు రెండు మిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే చిన్న బాబు తింటాడని వేయట్లేదు. ఇప్పుడు రెండు చిటపట్లు ఆడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ అవసరం ఉండదు, జస్ట్ కొంచెం పోపుకి కావాల్సింది. ఎక్కువ వేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఫ్రై చేసేస్తాను. ఇవ్వండి ఇది కాస్త బ్రౌనిష్ కలర్ గా వచ్చేదాకా ఫ్రై చేయాలి మాకు. ఇలా ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఈ పోపులన్నీ ఒక తప్పెలో పెట్టాను కదా, ఆ తప్పెలలోనే వేసేస్తాను నేను. ఇప్పుడు ఈ తప్పెల లోపలికి ఈ పోపు అన్ని వేసేస్తాను. మీరు ఎండుమిరపకాయ కూడా వేయొచ్చు, అది కూడా బాగుంటుంది టేస్ట్. కానీ నేను చెప్పాను కదా పిల్లలు తింటారని వేయట్లేదు నేను. సో ఇప్పుడు వీటికి నేను గరిటతో మొత్తం అన్ని కలిపేస్తాను. ఇది కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంది. సో మేము నీళ్ళు కాస్త మరిగి దాగా ఉడికిస్తాం. ఇది నీళ్ళు మొత్తం సోక్ అయిపోయినా బంద్ చేసుకోవచ్చు. కొమ్మడికాయ, ఆకుకూర, అన్ని కూరలన్నీ వేసి తయారైపోయింది మాది. ఇప్పుడు అవుతుంది 2 o'clock అండ్ నేను ఇంకా నా కూతురు వచ్చేసాము పైకి. మేడం కింద ఇల్లు ఉంది కదా, బెడ్రూమ్, అక్కడ పడుకోవడానికి వచ్చాము. పడుకోవడానికి అంటే నేను రెస్ట్ తీసుకుంటాను, అది కూడా రెస్ట్ తీసుకుంటాను. షార్ట్ నాప్ ఉంటుంది మాకు, టైర్నెస్ పోయి మళ్ళీ సాయంత్రం ఆటలు ఆడుకోవడానికి, గెంతడానికి, పరిగెట్టడానికి. సో పైకి వచ్చాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఇంకా నా కూతురు ఏం పట్టుకొని కూర్చున్నామని. సో ఇక్కడ చపాతి ఇంకా టీ పట్టుకున్నాము. ఈరోజు నా కూతురు కూడా ఏం తినను అంది, అమ్మ నేను నీతో పాటు చపాతి తింటానంట. టీలో ముంచుకొని చపాతి తింటుంది, టీ దానికి తాగడానికి ఇవ్వను. సో ఓన్లీ ముంచుకొని తింటుంది నాతో పాటు చపాతి. తనదొక చపాతి, నాదొక చపాతి, మేము ఇద్దరు ఒక్కొక్క చపాతి పట్టుకున్నాము టీతో పాటు. ఇప్పుడు మేము తింటాము అండ్ తింటూ ఉండగా తారక్ మెహతా కా ఉల్టా చష్మా అని కామెడీ సీరియల్ చూసుకుంటాము. ఇవ్వండి నా కోతి ఆల్రెడీ స్టార్ట్ చేసింది తినడం చపాతి. చపాతి ఇలాగ పట్టుకొని తినేస్తుంది, రోలింగ్ కూడా చేయట్లేదు ఈరోజు. దానికి ఆకలి వేసేస్తుంది బాగాను. సో ఇవాళ అన్నం తినలేదు, ఇవాళ తినను అని చెప్పింది. అన్నం తిననమ్మా, నీతో పాటు చపాతీ తింటాను. అన్నం నాకు రోజు తిన్నాను, అవునా? నైట్ అమ్మలాగా. సో ఇవాళ తినలేదంట, డైటింగ్ లో కొందామా. నేను కూడా డైటింగ్ చేస్తాను నీతో పాటు అని చెప్పింది. సో డైటింగ్ చేయాలి కదా, డైటింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ అని డైటింగ్ చేయడం కంపల్సరీ. డైట్ లో ఉండకపోతే ఎవరు తీసుకోరు మమ్మల్ని. లావు అయిపోతే మనకి కష్టం అయిపోతుంది. అందుకోసమే వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ స్లిమ్ ట్రిమ్ గా ఉండాలి. చైల్డ్ అయినా పెద్దోళ్ళైనా ఫిల్మ్ లైన్ లో షూటింగ్ లైన్ లో ఉన్నారు అంటే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పొట్ట కనిపించేసి బొద్దుగా అయిపోయి బొగ్గులన్నీ వచ్చేసి ఎవరు తీసుకోరు. సో నేను ఇక్కడ డైటింగ్ లో పెట్టాను దానికి. చాలా రోజులు అయిపోయింది మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి అలా తింటూనే ఉండి ఏదో ఒకటి. మార్నింగ్ తిన్నాను, అమ్మ లంచ్ కూడా తిన్నాను, అది నేను తిన్నాను. అమ్మ వాళ్ళు డిన్నర్ తింటే నేను అదే తింటాను, అబ్బా ఫాలో చేస్తున్నాను. చూసారా, అమ్మ ప్రిన్సెస్, నేను క్వీన్. అది సో ఇప్పుడు మేము చపాతి ఇంకా టీ నంచుకొని తినేసి ఎంజాయ్ చేసుకుంటాము. దాన్ని కాసేపు షార్ట్ నాప్ తీసుకోము. నేను ఎడిటింగ్ చేస్తాను,
ఇంకా అది షట్ అప్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటున్నాము మాన్యతో కాసేపు కోసం. ఫుట్బాల్ ఆడుకుంటూ గాలి పెద్దగా ఉంది చాలాను, సో ఆడుకోలేకపోతున్నాము. గట్టిగా గాలి ఉంది, షార్ట్ కొడుతుంది అది ఫుట్బాల్ కి. ఇప్పుడు నేను షార్ట్ కొడతాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. అలా ఫుట్బాల్ ఆడుకుంటున్నాము కాసేపు. ఆడుకున్న తర్వాత వాకింగ్ చేసుకుంటాము. ఇప్పుడు మేము మేడ మీద ఉన్నాము, ఆడుకుంటున్నాము అండ్ ఫుట్బాల్ ఆడుకున్నాము. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ అన్నీ చేసుకుంటాము. నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు అవుతుంది 6:00 ఇన్ ద ఈవినింగ్. సో నా బ్లాగ్ నేను ఇక్కడతోనే ఆపుతున్నాను ఈరోజు. అండ్ మీకు ఈ బ్లాగ్, ఈ వీడియో ఎలా నచ్చింది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే ఒక లైక్ నాకు ప్లీజ్ కొట్టండి ఈ వీడియో కోసం. అండ్ మర్చిపోకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి వీడియోస్ చూపించండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకో కొత్త కొత్త వీడియోస్తో, మళ్ళీ కొత్త కొత్త రెసిపీస్తో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ ఆర్ వ్యూవర్స్. బై ఫర్ నౌ. ఎంజాయ్, బీ హ్యాపీ, స్టే హ్యాపీ. నవ్వుతూ ఉండండి. బాయ్ బాయ్.